ఈ రోజుల్లో కూడా మరి మనుషులు మహర్షులు అవ్వగలరా ఎందుకు అవ్వలేరండి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే కదా అవడానికి మనమేం ప్రయత్నం చేయట్లా మరి ఎట్లా అవుతుంది కలిలో భగవద్ దర్శనం చాలా తొందరగా అవుతుంది చెప్పేసి విష్ణు పురాణం సూచించింది కలిలో మీరు విష్ణు పురాణం చివరి ఘట్టాలుగానే జరిగితే చాలా తేలిగ్గా భగవద్ దర్శనం చేయొచ్చు అని ఉంది ఇక్కడ కృతయుగంలో దేవతలు ఊర్ధ్వలోకాల్లో ఉండేవాళ్ళు ఆ పాతాళంలో రాక్షసులు ఉండేవాళ్ళు త్రేతాయుగం వచ్చింది భూమి మీదే రాక్షసులు దేవతలు అవతరించారు మనకు తెలిసిన కథ ఉదాహరణకి రాముడు రావణాసురుడు దేవతామూర్తి రాముడుగాను రాక్షసుడుగా రావణాసురుడు వచ్చారు కలియుగం వచ్చింది వాళ్ళకి సామీప్యం ఇంకా బాగా పెరిగిపోయింది ఒకే కుటుంబంలో శిశుబాలుడు అంత్రోక్తుడు బుట్టాడు రాక్షసులుగా ఇక్కడేమో శ్రీకృష్ణ పరమాత్మ దేవతామూర్తి ఆయన అవతరించారు కలియుగం వచ్చింది ఈ పై యుగాల్లో ఏం జరుగుతోంది రాక్షసుల మీద యుద్ధం చేసి దేవతలు విజయం సాధించుకుంటూ వస్తున్నారు కలియుగం వచ్చేసరికి ఒక శరీరంలోనే రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా వచ్చారు హరిషడ్ వర్గాలనే పేరుతో రాక్షసులు కామక్రోధశ్చ అంటాడు తిష్ట తరహా అంటాయి కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటి రాక్షసులు మనలో ప్రవేశించి మనకి బుద్ధిమాన్యాన్ని ఏర్పడిసి మనలో రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి గీతాచార్యుడు ఏమంటారు ధ్యాయతో విషయాన్ సంగస్తే షూపజాయితే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధోది జాయితే క్రోధాత్వతి సమ్మోహ విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్మనశి అంటాడు విషయవాంఛలు ప్రధానంగా ఈ విషయవాంఛలు మనసులోకి వస్తున్నాయి ఈ విషయవాంఛలు మనసులోకి వచ్చి ఏదో కోరిక కలగడం ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో మనం ఏదో ప్రయత్నాలు చేయడం ఆ కోరిక తిరగపోతే అక్కడి నుంచి తీరలేదనేటువంటి భావనలో క్రోధం క్రోధం లోహానికి మార్గం ఆ లోహం మోహ మద మాత్సర్యాలకి దారితీసి చివరికి మన సమస్య బుద్ధి వినాశానికి దారితీస్తోంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంటు మన యొక్క దేహంలో రాక్షసులుగా ఎవరు ఉన్నారంటే కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలు అంటే హరిషడ్ వర్గాలే ఉన్నాయి ఆ కోరిక తీర్చుకోవడం కోసం చెప్పి రాక్షసంగా ఏదైనా పనిచేస్తున్నాం మనం వాళ్ళ అదే రాక్షసత్వం అదే మనం సద్గురువుల యొక్క ఆశ్రయంలో ఎన్నో గ్రంథాలను కనుక పురాణాలను కనుక తెలుసుకుంటూ ధర్మ ప్రవృత్తిలో కనుక ఉంటే మనం ఏం చేస్తాం సుఖదుఖాలను సమానంగా చూడడానికి పడి కోరికలను చంపుకోవడం ఉపాసనాక్రమంలో ఫస్ట్ జరిగేది కోరికలను చంపుకోవడమే నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతా అంత్రి అంటూ అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే జరిగేది ఏమిటయా అంటే మొత్తం ఏ టు జెడ్ మనలో ఉన్నటువంటి వర్గాలను ఆవిడ తీసేస్తుంది అలాగే పరమేశ్వరుడు అలాగే జగన్మాత అలాగే శ్రీ మహావిష్ణువు అందరూ కూడా చేసేది అదే మనకు మనలో ఉన్నటువంటి అరిషట్ వర్గాలని సంహరించి మనలో ఉన్నటువంటి రాక్షసులు అనేటువంటి అరిషట్ వర్గాలను సంహరించి మనలో దైవత్వాన్ని దివ్యత్వాన్ని పెంచుతున్నారు దీనికి ఏం కావాలి ప్రధానంగా సాధన అనేది కావాలి మనం ఏమైనా చేసామో ఎప్పుడైనా ఏమి సాధన చేయము అన్నీ రిమోట్తో ఆపరేట్ చేసుకోవడానికి మన దేహాన్ని కూడా చివరికి అలవాటు చేసేసి మన దేహం కూడా మన మాట వెండం మానేసింది ఒక ఫ్యాన్ వేసుకోవాలంటే లేచి కుర్చీలోంచి లేచి దాకా వెళ్ళి ఆ స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా దాటిసాం రిమోట్తో ఆపరేట్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చాం మన దేహాన్నే మనం స్వాధీనంలో చేసుకోలేని పరిస్థితిలోనాక మన మనసుని స్వాధీనం చేసుకుని సాధన చేసి ఆ అరిషడ్ వర్గాలను జయించేదాకా ఎక్కడికి వెళ్తాం ఈ యొక్క మెకానికల్ లైఫ్లో ఖచ్చితంగా ఇది సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యం కాదు మనం వాతావరణానికి మన దేహాన్ని తగ్గట్టుగా అలవాటు చేసేయాలి మరి అదే కదా ఏమని చెప్పాడు గీతాచార్యుడు దుఃఖేశ్వనోద్విఘ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ రుచిత అంటాడు అక్కడ సుఖదుఖాలని శీతోష్ణాలని అన్నింటినీ కూడా సమంగా స్వీకరించే స్థాయి మనకి రావాలి మన దేహం సుఖదుఖాలని సమస్య మన మన మనసేమో సుఖదుఖాలని సమానంగా తీసుకునే స్థాయికి రావాలి మన దేహం శీతోష్ణాలని సమానంగా తీసుకునే స్థాయికి రావాలంటే దేనికైనా ప్రాక్టీస్ అయిందే వస్తుందా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మనమేం చేస్తున్నామా చేయట్లేదు అది సాధన చేస్తే మనలో ఉన్నటువంటి రాక్షసులు ఆ రిషటి వర్గాల్ని జయించి మనమే ఒక గొప్పదైనటువంటి మహర్షి స్థానాన్ని సాధించవచ్చు మనమేమో భోగ సంబంధమైన వస్తువుల్ని అనుభవిస్తూ మన జీవనం నడడానికి మిషన్స్ లేనిదే లైఫ్ లేనటువంటి పరిస్థితికి వచ్చి ఒక గంట కరెంట్ లేకపోతే నిద్రపెట్టదు కూర్చోలేం పడుకోలేం నిల్చోలేం బయట పిచ్చివాళ్ళే తిరుగుతూ ఉంటాం అటువంటి స్థాయికి దిగజారిపోయే స్థితిలోకి మన యొక్క శరీరాన్ని మార్చుకున్నాం మరి ఈ నేపథ్యంలో ఇవాళ రోజు అందరూ తెల్వార్జా లేవడానికి అలారాలు పెట్టుకుంటారు ఐదింటికి లేవాలంటే ఆరింటికి లేవాలంటే కూడా పూర్వం అలారాలు ఏమున్నాయి అలారాలు లేకుండా లేచేవాడు అంటే వాళ్ళకి మానసిక స్థితిని అట్లా కంట్రోల్ చేసేసారు దానికి ప్రాక్టీస్ చేశారు అది వాళ్ళ రోజున బయో అలారంస్ అని చెప్పేసి తనది ఏదో వ్యాసాలు కూడా రాస్తున్నారు అవి పూర్వం నుంచి ఉన్నాయి మిషన్స్ కాకుండా సాధనాలతో కాకుండా సాధనతో జీవితాన్ని గడిపారు పూర్వం వాళ్ళందరూ కూడా సాధించారు అందుకోసం చెప్పి ఇవాళ మనం సాధనాలు లేనిదే మన జీవితం నడవట్ల మనకి సాధనమే ప్రధానమైపోయింది సాధన అనేది లేదు సాధనం మన జీవితాన్ని శాసిస్తోంది మన జీవితాన్ని సాధనం శాసిస్తోంది సాధన మన దగ్గర లేదు కాబట్టి మనం అందువలన చాలా అల్పమైనటువంటి చంచలమైనటువంటి చాలా చికాకి జీవితంతో వాటి ఎదురుకుండా ఆ సాధనాలు ఎదురుకుండా పిచ్చివాళ్ళలే పడుకున్నాం అందువల్ల మనకి ఇవన్నీ కుదరవు మనం కనుక మళ్ళీ వాటికన్నిటి దూరం చేసుకుని పూర్వీకులు చేసిన విధంగా సాధన కనుక ప్రారంభం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మనమే మహర్షులం అయ్యే అవకాశం వస్తుంది ఇది ఖచ్చితం స్పష్టం స్వస్తి